దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తీర్చాలంటూ నినాదాలను చేశారు. సంస్థాగతం చేయాలని చెప్పి, అదేవిధంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులరైజ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. మున్సిపల్ రంగంలో ఉన్నటువంటి 279 జీవోని వెంటనే రద్దు చేయాలని, 151 జీవో ప్రకారంగా మున్సిపల్ వర్కర్లకు కనీస వేతనాన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్స్ సాధన వరకు ఈ సమ్మెను ఉధృతంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ప్రభుత్వాన్ని.